శుద్ధ చవితి సందర్భంగా పిఠాపురం జయగణేష్ ఆలయంలో జయగణేష్ స్వామివారికి 11 ద్రవ్యములతో అభిషేకాలు, గణపతి హోమాలు నిర్వహించారు. అదేవిధంగా జయగణేష్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మైలవరపు రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. మీ చేతిలో ఉన్న పేద తండ్రి సంస్కారం చేసింది ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్త ప్రియం స్తవనిత్యం ధ్యాయే చిత్త వినాయకం గం గణేశాయ నమః. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కోటగమ్మ సెంటర్లో వేచేసి ఉన్న జయగణేష్ దేవాలయంలో ఇవాళ రోజున విశేషంగా ఆషాఢ శుద్ధ చతుర్థి అంటే చవితి సందర్భమున విశేషంగా స్వామివారికి 11 ద్రవ్యాలతో అభిషేకం, తదనంతరం అలంకారం చేసి స్వామివారికి దీపాలంకారాలు, గరిక పూజ అన్నీ కూడా చేసి విశేషంగా లక్ష్మీ గణపతి హోమం అంటే అందరి భక్తుల మనస్సంకల్పంలో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక సిద్ధించడం కోసమని చెప్పేసి భక్తులందరి సహకారంతో విశేషంగా లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించి తదనంతరం భస్మధారణ చేయించుకొని విశేషంగా స్వామివారి అనుగ్రహానికి భక్తులందరూ కూడా పాత్రులయ్యారు. దీన్ని భక్తులందరూ కూడా దర్శనం చేసుకొని, స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి పునీతులయ్యారు.